తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృప సమాధానములు మనకెల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడలారా, యేసు క్రీస్తు ప్రభువును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా దయను బట్టి, కృపను బట్టి దేవుడు మనను కాచి కాపాడి ఈ ఫిబ్రవరి నెలలో చివరి ఆదివారం దేవుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యంలో మనందరం చేరి ఆయన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు నీకును నాకును అందరికీ అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము మనం చూసినట్లయితే క్వింక్వాగేసిమ ఆదివారము. ఏమిటి క్వింక్వాగేసిమ ఆదివారం అంటే? మనకు లెంటుకు ఇప్పటి నుండి 50 దినాలు, మన యొక్క సిద్ధపాటుకు అంటే ప్రభు శిలువ శ్రమ మరణ పునరుద్ధానముల కొరకు ఎదురుచూచే మనకు 50 దినాలుగా లెక్కించి ఈ రోజున 50 రోజులు ఉన్నవని పెద్దలు నిర్ణయించారు. ముందు మనం చూచాం ఏమిటి, 70, తర్వాత 60, ఇప్పుడు 50. వచ్చే వారం అంటే బసమ బుధవారం నుంచి 40 దినాలు మనకి మరి ప్యాషన్ డేస్ అంటే శిలువ శ్రమ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణం. మరి గమనించినట్లయితే ఈరోజు వాక్య భాగాలు బహుబలీయమైనటువంటి భాగాలు. మనం గమనించినట్లయితే మనకివ్వబడినటువంటి పత్రిక వాక్య భాగంలోని మాట శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈ మాట ఒకటి చాలు ఈరోజు ప్రసంగానికి. కానీ మనకు భక్తులు 3 పాఠాలు సిద్ధపరిచారు మనకివ్వబడినటువంటి ఈ యొక్క బి సిరీస్లో మనకి 3 పాఠాలు ఇవ్వబడ్డాయి. 3 పాఠాలను సమీకరిద్దాం. మనం గమనించినట్లయితే ఈ యొక్క పాఠాలకు ముందు అంటే మనకి క్రైస్తవ వేదాంత పండితులు కొన్ని ఏర్పాటు చేశారు. మనం అలవాటు పూర్వకంగా వాటిని చెప్పేస్తున్నాం, కానీ అందులో కూడా ఆంతర్యం ఉంది. అందుకనే ఈ క్వింక్వాగేసిమ ఆదివారానికి ప్రారంభ గీతం చదువుతాం. మరి ప్రారంభ గీతం ప్రత్యేకత ఏమిటి? అది కూడా ఈ యొక్క బైబిల్కు సంబంధించి మనం అన్వయించుకోవాలి. అక్కడ ఏమంటున్నాడో చూడండి. కీర్తన పుస్తకాలు ఉన్నవాళ్ళు ప్రారంభ గీతాన్ని చూద్దాం. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవా, నేను తప్పులు చేసేసాను, పాపినైపోయాను, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయదుర్గముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నాయనా, నాకు ఇల్లు లేదు, వాకలు లేదు,
నేను దౌర్భాగ్యుడనైపోయాను, నీకు విరోధంగా పాపం చేసి నన్ను రక్షించవా, నాకు ఆధారంగాను ఉండవా, నాకు ఒక ప్రత్యేకమైన ఇల్లుండి దాని కాపుదలగా నీ ఉంటే నాకు చాలు. ఇది ప్రారంభ గీతము. అంటే ప్రారంభంలో మనము దేవుణ్ణి అడిగేటువంటి మాటలు ఇవి. ఇంకా ఏమంటున్నాడో చూడండి, చదువుదాం. నా కొండ నా కోట నీవే, కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి. అది ఇంకొకటి, నేను అంధుడైపోయాను, పాపాంధకారములో ఉన్నాను, నేను నా కళ్ళు సరిగ్గా కనబట్టలేదు, నాయనా నీవు నా చేయి పట్టుకొని త్రోవ చూపి నన్ను నడిపించు. ఎంత ఆంతర్యం ఉందో చూడండి. నేను నీవే నా కోట. ఏమంటున్నాడు? నీవే నా కొండ, నీవే కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. బికాస్ ఆఫ్ యువర్ నేమ్, నీ నామమును బట్టి. అందుకనే సామెతల గ్రంథంలో యెహోవా నామము బలమైన దుర్గము అంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును. నువ్వు దేవుని నామములోనికి వచ్చావో, ఒక కోటలోనికి దేవుని యొక్క కాపుదలకు నీ వచ్చినట్లయితే నీకు అపాయము దగ్గరకు రాదు, శత్రువు నిన్నేం చేయలేడు. ఎందుకంటే దేవుడు నీ కోట, నీ అండ, ఆయనే నీ శైలము, ఆయనే. కోడి రెక్కల క్రింద ఉన్న పక్షిని కాకి ఎత్తుకెళ్ళిపోగలదా? దొంగిలించగలదా? దొంగిలించలేదు. ఎందుకంటే తన తల్లి రెక్కల క్రింద ఉంది కనుక శత్రువు ఏం చేయలేడు. తల్లిని విడిచి ఆ కోడిపిల్ల దూరంగా వెళ్తే శత్రువు దానిని ఏం చేస్తాడు? ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు నేను ఆయన చెంత ఉన్నట్లయితే, ఆయన కాపుదలలో ఉన్నట్లయితే, ఆయన నామము బలమైన దుర్గము గనుక అందులో ఉన్నట్లయితే, సాతానుడు నిన్ను ఎన్ని పన్నాగాలు చేసినా వాడు నిన్ను ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. బికాజ్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ యువర్ ఫోర్ట్రెస్. నీ దేవుడు నీ కోట అయి ఉన్నాడు, నీ శైలమై ఉన్నాడు. ఆయన నామంలో నువ్వు ఉన్నావు కనుక అపాయము నీ యొద్దకు రాదు. ఇది ఏమిటి అంటే ప్రారంభ గీతము. చూడండి ఇంకా ఏమంటున్నాడో చూడండి. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను విడిపి. ఐఎమ్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ సిన్, ఐఎమ్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ డెత్. నాయనా పాపం వల్ల వచ్చు జీతం మరణం, కనుక మరణంలో బందీ అయిపోయాను, నన్ను విడిపించవా. ఒకప్పుడు నీ బిడ్డను, కానీ ఇప్పుడు నీ మాట వినకుండా సాతాను చేతుల్లో చిక్కుపోయాను, నన్ను రక్షించవా. దేవా పాపినైనా నన్ను కరుణించు అన్న ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? విన్నాడు. అందుకనే మరణములో నాకు సహజీవ మెవారు. నాయనా
నేను మరణానికి దగ్గరైపోయినప్పుడు నన్ను జీవములోనికి నడిపించేది ఎవరు? నీవే కదా. పాపములో బందీనైన నన్ను విడిపించేది ఎవరు? నీవే కదా. లార్డ్ హెల్ప్ మీ టు డెలివర్ మీ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ సిన్. నాయన, ఈ పాపముల నుండి నన్ను విడిపించవా అని నీవు ప్రార్థన చేస్తే ఆయన విడిపిస్తాడా విడిపించడా? విడిపిస్తాడు, విడిపిస్తాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రారంభ గీతం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ప్రసంగంలోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు సంగ్రహ ప్రార్థన ఏమిటది? చూడండి, ఆ సంగ్రహ ప్రార్థనలో, సంక్షిప్తంగా చేసే ప్రార్థనలో మన పూర్వీకులు రాసిన మాటలు, దైవ మాటలు ఏమిటంటే, ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో విని మా పాప బంధకముల నుండి మమ్మను విడిపించి కీడులన్నిటి నుండి కాపాడుము. ప్రారంభ గీతము చూసాం, సంగ్రహ ప్రార్థన చూసాం. నాయనా, లిజన్ టు అవర్ క్రై. నాయనా, నా మొర, నా యొక్క ప్రార్థన ఆలకించు దేవా, ఆలకించు నాయనా. నన్ను ఈ యొక్క పాపపు బంధకములన్నింటి నుండి మమ్ము విడిపించి కీడులన్నిటి నుండి కాపాడుము నాయనా. నువ్వు కాపాడకపోతే నేనేమైపోతాను? నీవు లేకపోతే నేను ఏమీ చేయలేను. ఈ కీడుల నుంచి, అపాయాల నుంచి నన్ను తప్పించేది ఎవరు నాయనా? నువ్వు తప్ప. దావీదు భక్తుడు అంటున్నాడు, నాయనా నీవు తప్ప ఈ లోకములోని దేదియు నాకు అక్కరలేదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఈ లోకంలోని దేదికి నాకు అక్కర్లేదు. నీవుంటే చాలు. ఎవరుంటే చాలు? ఎవరుంటే చాలు? నీవుంటే చాలు. నీవుంటే చాలు నాయనా. ఎవరుంటారు? నువ్వు నాకుంటే చాలు. ఈ లోకములోని దేది నాకు అక్కర్లేదు. ఏం నాకు కావాలా? అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. ప్రభునందు ప్రిలరా, ప్రారంభ ప్రార్థన, ప్రారంభ గీతము, సంగ్రహ ప్రార్థనను మనము గమనిస్తే ఈ సత్యాలు మనకి కనబడ్డాయి. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మూడు మాటలలో ఈ మూడు పాఠాలు చెప్పి మిగతా ప్రసంగంలోనికి వెళ్దాం. పాత నిబంధన పాఠం, పాత నిబంధన, యిర్మీయా గ్రంథం. కంటతో రావాలి మీకు. రైట్. అయితే చూడండి, 20వ వచనం. ఏ కాలం? పంట పండింది, కోత కోసేసాం. గ్రీష్మకాలం అంటే ఒక కాలం అయిపోయింది, రెండో కాలం అయిపోయింది. ఉండండి ఉండండి అండి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయినా మనము రక్షణ నొందకయే ఉన్నాము. అంటే కాలాలు మారిపోతున్నాయి. వర్షాకాలం వచ్చింది, వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చింది, వెళ్ళిపోయింది. క్రిస్మస్ పండుగ వచ్చింది, వెళ్ళిపోయింది. జనవరి పండుగ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ కాలాలు మారిపోతున్నాయి. 21వ సంవత్సరం అయిపోయింది, 22 వచ్చింది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి అయిపోతుంది. రేపటితోటి, రేపటితోనే, రేపటితో అయిపోతుంది. అయిపో కాలాలు మారిపోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, దినాలు మారిపోతున్నాయి. అయితే మనము రక్షణ నొందకయే ఉన్నాం. అంటే మనకేం లేదంట? ఏం లేదు, సిగ్గు లేదు,
ఆ మాట చెప్తానికి మా వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటున్నారు. నేను అందరినీ తిరేస్తున్నాను, ఇంక్లూడింగ్ నన్ను కూడా కలిపేసుకుంటున్నాను. రైట్, బలం వస్తుంది. అయ్యగారు మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటున్నారు, నన్ను కూడా తీసేసుకుని. ఏమన్నా చూసినట్లయితే మనము రక్షణ పొందక ఉన్నాము. ఇన్ని పాటలు పాడుతున్నాం, ఇన్ని వాక్యాలు చదువుతున్నాం, ఇన్ని వాక్యాలు వింటున్నాం, రేడియోల్లో, సెల్లల్లో, టీవీల్లో, రకరకాలుగా యూట్యూబ్లో అన్నిట్లో వింటున్నాం. అన్ని రకాలుగా ఉన్నా మనము దేనికి దూరంగా ఉన్నామంట? రక్షణకు. ఎంత సిగ్గుమాలిన పని. పేరుకు క్రైస్తలమని జీవిస్తున్నాం కానీ, అందుకనే అన్నాడు పేరుకు మాత్రము నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రముంది కానీ నీవు మృతుడవే. కాలాలు మారిపోయినాయి, కొత్తకాలం అయిపోయింది, గ్రీష్మకాలం వచ్చేసింది. నా ప్రజలు ఇంకా రక్షణ పొందక ఉన్నారు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ కొరకు. అందుకనే యిర్మీయా ప్రవక్తకు మరొక పేరు ఏమిటంటే విలపించే ప్రవక్త, ద ప్రాఫిట్ ఆఫ్ లామెంటేషన్, విలపించి ఏడుస్తే ప్రవక్త. ఇశ్రాయేలు యొక్క బాగు కొరకు, రక్షణ పొందలేదని ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే సువార్త వాక్య భాగం ఏమిటది? మార్కు రాసిన సువార్త 10:32. అక్కడేముందో చూడండి, అక్కడేముందో 33-34 చదవండి. 33-34 సరిగ్గా వినాలి, చెవులు గలవాడు విన్నుగాక. మను ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి, చూడండి, మనుష్య కుమారుడు అపహసించి, మంచు కుమారుని అపహసించి ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపుతారు. అంటే ఈ పాపానికి వచ్చే శిక్ష ఏమిటి? మరణం. ఆ మరణాన్ని ఎవరంటే దైవ కుమారుడైన క్రీస్తు భరించడానికి వచ్చాడు అన్న సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చదువు బాబు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. అంటే అబ్బాయ్, మీరు ఇంకా రక్షణ పొందకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల మీ పాపాల నుంచి వచ్చినటువంటి శిక్ష అంతా దైవ కుమారుడు అనగా మనుష్య కుమారుడు వస్తున్నాడు, ఆయన్ను అపహసిస్తారు, ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొడతారు, మీరు కొరడాలతో కొడతారు, ఆఖరికి చంపెదరు. ఏం చేస్తారు? చంపేస్తారు. మీరు చంపేస్తారు, మీరు మామూలు మనుషులు కాదు, చంపేస్తారు. అయితే 3వ దినములైన తరువాత ఆయన తిరిగి లేచును. దేవునికి స్తోత్ర. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే మరణమునకు, పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే ఆ మరణానికి ప్రాయశ్చిత్తము దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు సిలువలో చేసి మనకు రక్షణ అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇందాక చూసింది రక్షణ లేదు, రక్షకుడు వచ్చాడు, రక్షణ తెచ్చాడు, రెండు. 3వది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్.
నశించిపోయే వారికి అది ఒక ఫూలిష్ థింగ్గా ఉండొచ్చు, అయితే రక్షణ పొందే మనకు అది దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి మనతో ఉంటే మానవ జ్ఞానమునకు అందనటువంటి కార్యాలు దేవుడు మనతో చేయిస్తాడు. మనం గమనించినట్లయితే, నేను ఈ మధ్యకాలంలో మిషనరీ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, దారిలోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. మరి బెంగాల్లో ఉన్నవాడికి తెలుగు భాష ఎలా తెలుసు అంటే, తెలుగుదేశంలో ఉన్నటువంటి పండితులను బెంగాల్ పిలిపించుకున్నాడు. ఎవరు? విలియం కేరీ తెలుగు పండితులను బెంగాల్ రాష్ట్రానికి రప్పించుకుని వారి ద్వారా ఆ ఈ ఊ దిద్ది తెలుగు భాష నేర్చుకుని, ఆ నేర్చుకున్న తెలుగు భాష ద్వారా హిబ్రూ భాషలో నుంచి పాత నిబంధనను తెలుగులోనికి, గ్రీకు భాషలోని ఆ యొక్క క్రొత్త నిబంధనను తెలుగులోనికి తర్జుమా చేశాడు. మనకి ఆలే సరిగ్గా వస్తలేదు. కొంతమందికి ఎక్కాలే, రెండు రెండు ఎంత? ఆరు. ఆరా నాలుగా? ఈ రోజుల్లో పిల్లలకి సెల్లలు ఇచ్చేశారు, అందులో ఏమంటుంది, చిట్టి చిలకమ్మ పండు తెచ్చావా, నోట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. ఇంకా పిల్లలు అందరూ ఇంకా తిండిపోతులా తయారవుతున్నారు ఆ పాట చూసి. అందుకనే మనవాళ్ళు ఇంతకుముందు సన్నగా పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు పిల్లలందరూ సిలిండర్లాగా అయిపోతున్నారు. ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళకి తిండి పెడతాం అనుకుంటాం కానీ ఎక్సర్సైజ్ లేదు. ఏమి లేదు, అమ్మ అక్కడికి వెళ్ళి అది తీసుకురా, మమ్మీ ఏమండి, ఆ పిల్లకి పని చెప్పకండి, మీరు వెళ్తే చేయండి అక్కడి నుంచి. ముసలోళ్ళే బాగా పని చేస్తున్నారు పడిచోళ్ళ కంటే. ఈ పడిచోళ్ళు అన్ని పనులు కూడా ఎందులో చేసేస్తున్నారు, కరెంటు బిల్లు కట్టాలా, టిక్ టిక్ టిక్, సెల్ల బిల్లు కట్టాలా, ఫోను రీఛార్జ్ చేసుకోవాలా, టిక్ టిక్ టిక్, మెసేజ్ హలో హౌ ఆర్ యూ, ఇక్కడి నుంచే. ఏమి ఇంకా అంతా కూడా అందులోనే అయిపోతుంది, అదే అన్నం అదే కూర అదే చారు. మరి సిలిండర్లాగా ఉండకపోతే ఎలాగుంటారు? కదలకపోతే ఏమవుతారు? సంజీవ్ అనుకుంటున్నాడు, ఏంటి అయ్యగారు నన్ను చూసి చెప్తున్నారు, నేను సన్నగా ఉన్నాను. నిన్ను చూసి కాదు బాబు, మామూలుగా అలా చూశాను అంతే. ప్రభునందు ప్రియులారా, మనము ఏ విధంగా ఉంటున్నాం దేవునిలో మనం చూచినట్లయితే, సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి ముందు ఏ శక్తి అయినా పనిచేద్దా? చాలామంది అంటారు, నేను లేకపోతే ఈ కార్యాలు జరగవు, నేను లేకపోతే అసలు జరగదండి. పోయిన వారు కాకుండా అంతకుముందు వారం ప్రసంగం విన్నాం, ఎవరైనా నెబుకద్నెజరు రాజు, ఎవరైనా చక్రవర్తి యెరూషలేమును జయించాడు, బహు బలమైన సైన్యం. అటువంటి వాడు దేవుని మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? రే అబ్బాయి, నీకు ఏదో ఏదో అలా కన్ను అలా చూశాను, ఏదో రాజ్యాలు చేయించినా పోన్లేని ఊరుకుంటుంటే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండు, లేకపోతే నిన్నేం చేస్తానో అన్నాడు. ఏం చేశాడు? అడవిలోకి పంపించాడు అయ్యగారిని. చక్రవర్తి గారు ఎక్కడికి వెళ్ళారు? అడవిలో తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రం ఉంటాయా? మంచు కురిసింది, మంచుకు తడిచాడు, వర్షానికి తడిచాడు, హిమానికి తడిచాడు, ఈ అన్నిటికీ తడిసి గాడిద మధ్యలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నా మాటలు కాదు, గాడిద మధ్యలోకి వెళ్ళాడు. గాడిద మధ్యలోకి వెళ్ళి
ఆటతో అయ్యే గడ్డి తింటా ఉంటే మనోడు గడ్డి తిన్నాడు, అయ్యి ఏ ఆడితే మనోడు కూడా అలాగే అరిశాడు. మహాచక్రవర్తి అయిన వాడు నేనే తెలివైన అనుకుంటే దేవుడు ఎక్కడికి నడిపించాడు? గాడిదలాగా గడ్డి మేశాడు, వర్షానికి తడిశాడు, మంచుకు తడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జ్ఞానమే పాటి దేవుని ముందు, నీ బలమే పాటి దేవుని ముందు. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావా? దేవుడు చూస్తాడో చూస్తాడు, పట్మని కొడితే పట్మని పడిపోతాం. చాలామంది ఇది తెలుసుకోలేక ఐఎమ్ ది గ్రేట్, నేను లేకపోతే ఇక్కడ ఏం జరగదండి, అంతా కూడా నా ఏలు ఇలా తిప్పితే అలా తిరుగుతుంది. ఓ మనిషి, నీ బలమే పాటి, నీ జ్ఞానమే పాటి. అందుకునే అన్నాడు దేవుడు, ఓ జ్ఞాని అని అనుకున్నావేమో, నీ జ్ఞానము దేవుని దగ్గర వెర్రితనం. నీ జ్ఞానం దేవుని దగ్గర ఎటువంటిది? నువ్వు చాలా జ్ఞానం అనుకుంటున్నావు, దేవుడికి అది వెర్రితనంగా కనబడుతుంది. నేను బలము కలిగిన వాడిని అనుకుంటున్నావేమో, నా ముందు నీ బలం ఎంత ఊతే పడిపోద్ది. ప్రభునందు ప్రియులారా, మనస్సును గర్వించి చెడిపోయిన నెబుకద్నెజరు తిరిగి, ప్రభువా నువ్వు తప్ప నాకు ఆశ్రయము లేదు, నువ్వు తప్ప ఇశ్రాయేలు దేవుడే, షడ్రక్ మేషక్ అభిద్నగోలు దేవుడే స్తోత్రార్హుడు పూజ్యార్హుడు, దానియేలు దేవుడే పూజ్యార్హుడు అని తన నోటితో ఒప్పుకున్నాడు. అప్పుడే తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రియులారా, గెహాజీ ఒక దైవ సేవకుడి దగ్గర పనిచేశాడు. అందరూ భలే గొప్పలు చెప్పుకుంటారులే, నేనండి దినకరణ్ గారి దగ్గర పనిచేశానండి, నేనండి దేవదాసాయి గారికి కాళ్ళు నొక్కానండి, ఆయన మంచోడే, కాళ్ళు నొక్కిన నువ్వు మంచోడవో కాదో, నేనండి ఫలానా సతీష్ బాబు గారికి ఆయనకి బట్టలు ఇస్త్రీ చేశానండి. రైటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆయనకి ఇచ్చేసామండి, ఈయనకి ఇచ్చేసామండి. అసలు అలాగున వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ గుట్లు తీసుకొచ్చి బయట, ఆయనైనా నేను పైకి పొగుడుతాను కానీ ఆయన ఆఖరి క్షణాల్లో అలా చేసేసాడు, ఇలా చేసేసాడు, అందరికీ చాటింపు వేసేసిన వాళ్ళు ఉంటారు. నేను సత్యాలు చెప్తున్నాను, అబద్ధాలు కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? నీలో ఎవరున్నారు? మరలా పాత నిబంధనకు రండి. పంతొమ్మిదవ వచనం, ఈరోజు పాఠంలోని 8వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం. యెహోవా సియోనులో లేకపోయినా, దేవుడు ఉన్నమ్మా, దేవుడు దేవాలయంలో ఉండవలసిన దేవుడు ఏమయ్యాడు? దేవుడు తప్పిపోయాడు. ఎవరు తప్పాడట? దేవుడు తప్పిపోతాడా? మాట్లాడరే, దేవుడు తప్పిపోతాడా? మనం తప్పిపోతాం. దేవుడు ఎప్పుడు తప్పిపోయాక దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నేనే అంటే. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా సియోనులో లేకపోయినా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుడు తప్పాడంట. ఎవరు తప్పాడు? చదవండి. ఆమె రాజు సంఘం అనేటువంటి, క్రీస్తు సంఘం అనేటువంటి ఈ సంఘములో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. ఎవరుండాలి? క్రీస్తు లేడంట. మనం క్రీస్తుని కలిగి ఉంటే క్రైస్తవులం, క్రీస్తుని లేకుండా ఉంటే క్రీస్తు లేని వారము.
ఎరగని వారం. నీవు క్రైస్తవుడు అన్న పేరుంది, కానీ నీలో క్రీస్తు ఉన్నాడా? ఇక్కడ అంటుంది, నీ దేవుడు ఏమాయను? యెహోవా సియోనులో అంటే యెరూషలేములో ఉండేటువంటి దేవాలయంలో లేడా? ఆయన ఆత్మ లేదా? ఆయన కనుదృష్టి లేదా? ఈ సంఘం అనేటువంటి ఆయన వెళ్ళని రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఈ సంఘం, ఈ సంఘములో క్రీస్తు ఉన్నాడా? ఎవరున్నారు? ఎవరున్నారు? క్రీస్తు లేకపోతే ఇంకోటి ఉంటాడు. వెరీ గుడ్ సాతాను. క్రీస్తు లేకపోతే ఎవరుంటారు? నీ సంఘములో క్రీస్తున్నాడా? నీ హృదయంలో క్రీస్తున్నాడా? దేవాలయములో ఉండవలసినటువంటి దేవుడు లేడంట, అందుకనే ఏడుస్తున్నాడు ఈయన. ఏమని చూడండి, నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఒక ఆయన డ్యూటీకి వెళ్ళాడు, ఈ ఇంటికి రావాలి, రాలేదు, పిల్లలు ఉన్నారు. అమ్మ నాన్న ఇంకా రాలేదు, ఏమోరా నాకు తెలీదు. రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు. ఆవిడ కంగారు పడుతుందా? కంగారు పడదా? ఏమండి పక్క వాళ్ళకి చెప్పొద్ది, మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు కానీ రాలేదు. పిల్లలు, మా నాన్న డ్యూటీకి వెళ్ళాడు కానీ రాలేదు. ఏడుస్తారా? సొంత చేస్తారా? ఏడుస్తారా? మనకు ఏడుపు లేదు, దేవుడు మనలో లేడనే బాధ మనలో లేదు. దేవుడు ఏమైపోయాడు? ఈ మాట మాత్రం అందరికీ చెప్తున్నారు, దేవుడు ఏమైపోయాడు, ఏమైపోయాడు, ఏమైపోతాడు? నువ్వు వదిలిపెట్టేశావు. నువ్వెవరిని వదిలిపెట్టేశావు? దేవుడిని వదిలిపెట్టేశావు కనుక. నువ్వు వదిలిపెట్టేస్తే ఆయన నీ దగ్గర ఎందుకు ఉంటాడు? అందుకునే యాకోబు పాదాలు గట్టిగా పట్టుకుని, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. అందుకుని దీవెన పొందాడు. నువ్వు ఎప్పుడైనా ఆయన గట్టిగా పట్టుకున్నావా? అప్పుడప్పుడు పట్టుకున్నానండి. ఎప్పుడంట? అప్పుడప్పుడు. నీకు ఇష్టం వచ్చి పట్టుకుని, నీకు ఇష్టం లేనప్పుడు వదిలిపెట్టేస్తున్నావా దేవుణ్ణి? అలాగైతే ఆయన ఉంటాడా? అందుకునే అన్నాడు, నాయందు మీరును మీయందు నేనును ఉంటే మీరు అప్పుడు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేవి? చాలామంది అనుకుంటున్నారు, నా తెలివితేటలు గొప్పే, నా డబ్బు గొప్పదే అనుకుని నువ్వు తిరుగుతున్నావేమో, నా బలం గొప్పదే, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నావేమో. నీ బలము దేవుని ముందు పనిచేయదు, నీ డబ్బు దేవుని ముందు పనిచేయదు, నీ పలుకుబడి దేవుని ముందు పనిచేయదు. ఎవరి శక్తి నీకుండాలి? దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. యు మస్ట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ శక్తి, దైవశక్తి నీలో ఉంటే సాతానుడు నీ దగ్గరికి రాడు. మనం గమనించినట్లయితే దానియేలును సింహభవనంలో వేసేసారు. పాపం దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దానియేలు వెనకాల ఎవరున్నారు? దేవుని దూత ఉంది. నువ్వెవరో లేరు అనుకుంటున్నావేమో, ఒంటరిగా ఉంటున్నావేమో, భయపడుతున్నావేమో, సింహాలు లాంటి వాళ్ళు తినేసి నిన్ను చంపేద్దారనుకుంటున్నారేమో, భయపడదు అంటున్నాడు దేవుడు. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉంటాను. యుద్ధం నీది కాదు, నాది. ఏంటి యుద్ధము? యెహోవాదే. యెహోషువ ఈయన తర్వాత, మోషే గారి తర్వాత నాయకత్వానికి వస్తున్నాడు. మోషే కొంచెం బోధిస్తూ ఉన్నాడు. యెహోషువ భయపడదు, దిగులు పడదు, నిబ్రంగా ఉండు, నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా.
నీవు దేవుని బిడ్డవైతే నీ ముందు ఎవరు నడుస్తారు? నీ దేవుడు నడుస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ మంచి యుద్ధశూరుడు, బలం కలిగిన వాడు, సైన్యాధిపతి. చాలా కోపిస్తి యుద్ధం చేసేవాడు అంటే మామూలుగా నీరసంగా ఉంటే కుదురుతుందా? కుదరదు. అటువంటి సమయంలో ప్రాకారములు కలిగినటువంటి ఎరుకో పట్టణం అడ్డొచ్చింది. ఆ ఎరుకో పట్టణం ఎంత ఉందంటే, బహుశా మన దేవాలయం ఇది ఎంత ఎంతలా ఉందో అంత లావు గోడ. ఆ కోట గోడ మీద రథాలు పరిగెడుతున్నాయి. రథాలు అంటే ఒక గుర్రం, ముగ్గురు మనుషులు కూర్చునేటువంటి రిక్షా లాంటి గుర్రాలు పరిగెడుతున్నాయి. అటెల్లి గుర్రం, ఇటెల్లే గుర్రం. ఏంటి, ప్రాకారముల మీద గుర్రాలు పరిగెత్తి వాళ్ళు కాపలా కాస్తున్నారు. అటువంటి బలమైనటువంటి ప్రాకారము ఎరుకో గోడ, కోట గోడ. అయ్య బాబోయ్, వాళ్ళతో యుద్ధం చేయాలంటే 6 అడుగులు పొడుగు, ఇంత లావు ఉన్నారు. వాళ్ళ ద్రాక్ష పళ్ళే ఒక్కొక్క పండు ఇంత ఉంది, ఇంత బలంగా ఉంది. వాళ్ళ బలమైన తిండి తింటున్నారు కనుక వాళ్ళని జయించాలంటే జయించలేము. మీరు యుద్ధం ఏం చేయొద్దు, మీరు 6 సార్లు తిరగండి. మామూలుగా 7వసారి బాకానాదంతో, సునాదముతో, సంగీతములతో దేవుడిని స్తుతిస్తూ తిరగండి. 7వసారి తిరిగేటప్పటికి ఎంత లావు ఎత్తైన గోడలు పటపట పటపటమని కూలిపోయింది. వాళ్ళు ఏమైనా గుణపంతో పొడిశారా, పారతో తవ్వారా? ఏమీ చేయలేదు. దేవుణ్ణి స్తుతించారు. కోట గోడలు కూలిపోయినాయి. ఇశ్రాయేలీలకు దేవుడు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉండవలసిన దేవుడు ఉన్నాడా? దేవాలయంలో ఉండవలసిన దేవుడు దేవాలయంలో ఉన్నాడా? మన మధ్యలో ఉండవలసిన దేవుడు ఉన్నాడా? క్రీస్తు లేకపోతే ఆయనకు విరోధంగా మనమేమీ చేయలేము. ఆయనే మన కాపరి, ఆయనే మనకు సహాయకుడు. మన శక్తి బలము ఎవరు? ఎవరు? ఆయనే. చెప్పండి, ఎవరు? ఆయనే. అందుకనే ఆయనే నా కోట, ఆయనే నా శైలము. నేను నమ్ముకొను నా దేవుడు కూడా ఆయనే. ఎవరు నన్ను ఏం చేయలేదు? నా దేవుడు శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఎవరు నిన్ను విడిచినా విడవని దేవుడు నీకున్నాడు. నీవెవరి పాదాలు పట్టుకోవాలి? ఆయన పాదాలు పట్టుకుంటేనే నీకు విజయము. యెహోషువత చెప్పాడు, అబ్బాయ్ యుద్ధం నువ్వేమేం చేయక్కర్లేదు, నేను చేస్తా. వెనకాల దేవదూత ఉంది, ఖడ్గం పట్టుకుని ఉంది. ఆ దూత యుద్ధం చేసింది ఆ ప్రజల మధ్యన. మిఖాయిల్, దాని పేరేం పేరు? మిఖాయిల్. ఏలియా అన్నాడు, అదిగో ఆ యెజెబెల్ చంపేద్దని నేను ఒక్కడనే భయపడి ఈ గుహలో దాక్కున్నాను ప్రభువా అంటే, ఏం మనిషివే నువ్వు? నువ్వు దేవుని యొక్క భక్తుడివేనా? నువ్వు ఎలా ఉండాలి? సజీవము గల దేవుణ్ణి నిరూపించావు ఒక్కడవైనా. అటువంటి నీవు నిన్ను కాపాడడానికి నేను లేనా? నేను ఒక్కడనే బతుకున్నాను, మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోయారు అనుకున్నావా? ఒకసారి కళ్ళు తెరిచి చూడు. 12 వ్యూహాలు, సైన్యం ఎవరి చుట్టూరు ఉంది? నీ చుట్టూ కాపలా పెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డవు నువ్వు ఒక్కడవైనా నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను నీకు తోడుగా ఉంచుతాడు. చూడండి 34వ 37వ కీర్తన 8వ వచనం.
అమ్మా 34:8 చదవరా, 34:8 యెహోవా అమ్మా 7 చదువు, 7 చదువు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని ఎవరు ఎవరిని రక్షిస్తారు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని. నువ్వు ఒక్కడవైనా ఇద్దరమైనా ముగ్గురమైనా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ద ఏంజల్స్ విల్ ఎన్కాంప్ అరౌండ్ యూ. దేవుడు తన దూతలను నీకు తోడుగా ఉంచుతాడు. నీకు భయం ఎందుకు ఏలియా? నీకు భయం ఎందుకు? సజీవం గల దేవుని నిరూపించావు. అగ్ని వచ్చి ఆకాశం నుంచి దహించింది. అంత గొప్ప కార్యం చేసిన నీవు భయపడతావా? ఛే, భయపడద్దు. ఫియర్ నాట్, ఐల్ బి విత్ యూ. నేను నీతో ఉంటాను, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, అవసరమైతే నా దూతలను పంపించి నిన్ను రక్షించి నీకేది కావాలో అది నేను సహాయం చేస్తాను. దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారిని విడిచిపెట్టు. దేవుడా విడిచిపెడతాడా? మీరు మాస్క్లో మూసుకొని ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను తీసేశాను. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన విడిచిపెట్టు దేవుడా. కాడు బాగుంది, తలకాయ ఊపుతున్నారు, మాట మాత్రం రావట్లేదు. చెప్పండి గట్టిగా. కాదు, విడిచిపెట్టు దేవుడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు చూచినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాని విడిచిపెట్టేశారు. రక్షించే రక్షకుడు అన్నాడు, నేను స్వస్థపరచు దేవుణ్ణి నేను అన్నాడు. ఆయన వదిలేశారు. ఇప్పుడు జ్వరం వచ్చిందని మనం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతే జ్వరం ఏమవుతుంది? ముదిరిపోద్ది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మాత్రలు ఇస్తారు, ఇంజెక్షన్ చేస్తారు, తగ్గుద్ది. వీళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టేశారు. నీ దేవుడు ఏమాయను అడుగుతున్నాడు ప్రవక్త. ఆమె హృదయంలో ఉండవలసిన దేవుడు ఏమయ్యాడయ్యా? ఏమయ్యాడు? ఏమో అందుకునట వాళ్ళకి జబ్బు వచ్చింది. చూడండి 21వ వచనం, నా జనుల నేరములను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను చుట్టి పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోచున్నది? ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులకి రోగాలు బాధలు అన్నీ వచ్చేసినాయి. ఆ రోజుల్లో గిలాదు అనేటువంటి పట్టణం గుగ్గిలానికి పేరు. ఏమిటది? గుగ్గిలం. గుగ్గిలం అంటే మనకి సాంబ్రాణి పొగంట చుడు. పిల్లలందరికీ తలస్నానం చేయించిన తర్వాత ఏ పొగ వేస్తారు? ఇప్పుడు వేస్తున్నారో లేదో ఏమో లేదు నాకు తెలీదు, సాంబ్రాణి పొగ వేస్తారు. ఎందుకు? ఆ బిడ్డ చుట్టూ ఆ సాంబ్రాణి యొక్క పొగ పవర్ ఉన్నంతసేపు ఏ క్రిమి కానీ కీటకం కానీ లేకపోతే గాలి ఏదన్నా ఈ నీరసాన్ని కలిగించేటువంటి వ్యాధి కీటకాలు ఏమీ దగ్గరికి రాకుండా ఏం చేస్తారు? సాంబ్రాణి పొగ. అలాగా గుగ్గిలం అనేది ఆ రోజుల్లో వైద్యానికి వాడేటువంటి వస్తువు. అది ఎక్కడ దొరుకుతుంది? అన్నిటికన్నా శ్రేష్టమైనది గిలాదులోనే దొరుకుతుంది. గిలాదులో వాళ్ళకే వ్యాధులు వచ్చినాయంట. ఏంటంట? గిలాదులో వాళ్ళకే. మరి అయితే అక్కడ గుగ్గిలం ఉండాలి కదా, ఆ గుగ్గిలం ద్వారా వాళ్ళందరూ స్వస్థపడాలి కదా.
మరి స్వస్థత లేదా? అక్కడ వైద్యులు గుగ్గులం వాడతలేదా? వైద్యులు కూడా లేరా? అంటే అవి ఆ సమయంలో వారికి అక్కరకు రాలేదు. ఎందుకంటే వీరు చేసిన తప్పులు ఎక్కువైపోయినాయి. ఒరే బాబు, మామూలుగా మాట్లాడుతున్నానే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒరే అత్తమాల, అలా తాకరా, కార్జ్యం పాడైపోయి ఆయాసం వచ్చి చచ్చిపోతావరా అంటే తాగుతాను నీకెందుకు? నీ డబ్బులా? నా డబ్బులు, నేను తాగుతాను నా ఇష్టం అని తాగుతాడు. అందుకనే 30 సంవత్సరాలు దాటకుండా చాలామంది చచ్చిపోయారు మనవాళ్ళు, కుర్రోళ్ళు. దానికోసం పాపం ఆడవాళ్ళు ఎంతో నిజంగా దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఆడవాళ్ళు అందులో కూడుకుని ఇలాగ మా మనవాళ్ళు సారాలు తాగి చచ్చిపోతున్నారు, మనం కుటుంబ ప్రార్థన పెట్టుకుందామని తెల్లారుజాము ప్రార్థనలో పెడతం ద్వారా కొంతమంది తగ్గారు, దేవునికి స్తోత్రం. అలాగే మరి మా చిన్ని పురుష సమాజం పెట్టాడు, పురుష సమాజం పెడతాం వాళ్ళ ద్వారా కొంత మరి అంతని కాదు, దేవుడు ఆ బిడ్డకి మనసులో కలిగించాడు, కొంతైనా చాలా వరకు మార్పు అనేది వస్తుంది. దేవునిలో ఉండాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఇది కలుగుతూ ఉంది. ఇవే లేకపోతే తాగుతున్నవాడు తాగేసి పాడు చేసుకుని చిన్న వయసులో భార్య యవనస్తురాలు, చిన్న పిల్లలు, బట్టలు చచ్చిపోతున్నారు. ఏమి న్యాయం చేయగలం వాళ్ళకి? ఏమైంది ఈ గిలాదుకు? గిలాదులో ఉండవలసిన గుగ్గిలము అంటే ఆరోగ్యానికి వాడే పదార్థము పడైపోయింది, లేదు అక్కడ పనిచేయట్లేదు. వైద్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు చేసిన తప్పులకి పాపం ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోయినాయి. ఏమైంది? పాపం ఎక్కువైపోయి ఏమైపోయినాయి? మనకు రోగం ఉందా? 2019లో వచ్చింది. ఏంటది? కరోనా పాండమిక్ వచ్చింది 2019, 2020, 2021. ఇది ఇప్పుడే ఎండ ఎక్కువ కాత్మ కనుక నెమ్మదికి వెళ్ళిపోతుంది. ఏంటి ఇది? మన తప్పిదములే మనకు వ్యాధులుగా, బాధలుగా, కష్టాలుగా, అనారోగ్యాలుగా వస్తున్నాయి. వీటి నుంచి మనం స్వస్థత పొందాలా? ఎవరి వలన స్వస్థత? యెహోవా వలననే స్వస్థత కలుగుచున్నది. స్వస్థపరచు యెహోవాను నేనే. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. చూచినట్లయితే ఆయన మాటలో శక్తి ఉంది. ఎందులో శక్తి ఉంది? మాట. ఒక కుష్ఠరోగి వచ్చాడు ఆయన దగ్గరికి. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా అన్నాడు. అతడెంతో విశ్వాసంతో వచ్చాడు. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, దగ్గర్రా అని అతన్ని ముట్టి బాగు చేశాడు. ఏం చేశాడు? ముట్టి అంటే చేతితో తాకి బాగు చేశాడు. కనాను స్త్రీ వేరే పట్టణం నుంచి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె అనారోగ్యంతో ఉందని ఆయన, బాగు చేయి తండ్రి, బాగు చేయి తండ్రి అంటే ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. కొంతసేపు పరీక్షించిన తర్వాత, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఏమన్నాడు? నీ విశ్వాసము, యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్టు అవుతుంది అనే మాట సెలవిచ్చాడు. శతాధిపతి దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఒక దాసుని పంపించి, అయ్యా, యేసుప్రభువారి గారి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఒక ఆయనకి అనారోగ్యంగా ఉంది ప్రభువా, ఆయన బాగుపడాలి అని నువ్వు మాట చెప్పు చాలు. యేసుప్రభువారు అన్నా, లేదు లేదు మనం వెళ్దాం అన్నాడు. అన్నది, అయ్యా, మీరు మా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు, నువ్వు మాట మాత్రము సెలవి, నువ్వు కోరుకున్నట్టే అవుతుంది అన్నాడు.
ఇంటికాడ ప్రభు ఏ సమయంలో అయితే మాట చెప్పాడో ఆ సమయంలో ఇంటికాడ దాసుడు బాగు పడ్డాడు. అంటే ఆయన మాటలో ఏముంది? స్వస్థత. ఆయన హస్తంలో ఏముంది? ఏముంది? మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు బలమొత్తం ఉంటుంది. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన యొక్క చేతి స్పర్శలో ఏముంది? స్వస్థత ఉంది. ఆయన గుడ్డివాడికి ఉమ్మి వేసి బురద చేసి కళ్ళుకు రాసి పూసి నువ్వు సిలేయమని కోనడికి వెళ్ళి కడుకో, కంటి చూపు వచ్చేసింది. గుడ్డి భిక్షకుడు వచ్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏం కావాలి? నాయన చూపు లేదు, చూపి దృష్టి పొందుతా. వెన్నె చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య చేతిలో శక్తి ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరితో చెప్పాలంటే బాధ, తన బాధను చెప్పాలంటే వినేవాడెవరు? అనుకుంది మనసులో, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. ఎవరికి చెప్పకుండా వెళ్ళి ముట్టుకుంది, బాగుపడింది. మరి ఈ విషయం అందరికీ ఎలా తెలుసు? ప్రభు అన్నాడు అప్పుడు, నాలో నుండి శక్తి బయటికి వెళ్ళిపోయింది. ద గ్లోరీ ఇస్ డిపార్టెడ్ ఫ్రమ్ మీ, నా మహిమ పోయింది. అదేంటి ప్రభు, ఎంతోమంది ముట్టుకుంటున్నారు, ఎంతోమంది నిన్ను తాకుతూ ఉన్నారు, వాళ్ళు ఎవరని చెప్పు? వెంటనే ఆ స్త్రీ ముసుకేసుకుని ముందుకొచ్చి, అయ్యా ఆ స్త్రీని నేనే. ఎందుకు తాకానంటే నాకు ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధిని బట్టి నేను ఎవరికి చెప్పుకోలేని వ్యాధి, అందుకునే వచ్చి పట్టుకుంటే బాగుపడతాను అనుకుని పట్టుకున్నాను, బాగుపడ్డాను. సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన యొక్క వస్త్రపు చెంగులో శక్తి ఉంది, ఆయన హస్త స్పర్శలో స్వస్థత ఉంది. మరి మనకెందుకు స్వస్థత కలగట్లేదు? ఇప్పుడు డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, మాత్రలు ఉన్నాయి, మనము ఉన్నాం, మరి మనకు స్వస్థత కలగట్లేదు. ఏం చేయాలి? ఈ మాత్రల్లో పడేయాలా, మింగాలా, తినాలా, మింగాలా, మింగాలి. మింగితే లోపలికి వెళ్తుంది, స్వస్థత వస్తుంది, అంతేనా? మరి మనకు తెలివి ఉందా లేదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రాయించుకుని మాత్రలు కొందెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని దూకట్లో పెట్టుకుంటా, లేదా జోబీలో పెట్టుకుని నిద్రపోతే తగ్గిపోద్దా? ఏం చేయాలి? వేసుకోవాలి. ఈ వేళ వద్దులే, రేపు వేసుకుంటాను, రేపు వద్దులే, ఎల్లుండి వేసుకుంటాను, ఈ ఎల్లుండి వద్దులే, ఆవలెల్లుండి వేసుకున్నా అని ఆ మాత్రలో పెట్టుకున్నంతసేపు రోగం ఎవరితో ఉంటుంది? నాతో ఉంటుందా? మీరు భలే మాటలు చెప్తున్నట్లే. రోగం ఎవరితో ఉంటుంది? మాతో అంటే వద్దు, అయ్యగారి మీద చూసేద్దాం, మీతో ఉంటుందండి. మాత్రలు తెచ్చుకొని జోబీలో పెట్టుకొని ఉంచుకుంటే రోగం పోదు. ఆ మాత్రలు ఏమేయాలో వేసుకోవాలి, అప్పుడేమొస్తుంది? స్వస్థత వస్తుంది. లేకపోతే స్వస్థత. రక్షకుడైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు. మనం గమనించినట్లయితే అసలు ఇంత గొడవ ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పినట్లు మనము వినక అదే. అసలు సిసలైన కారణం అందరూ ఏదో పెద్ద గొడవలు చెప్తారు. మొన్న పేర్లు చెప్పను, ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చింది, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ అక్కగారి అమ్మాయికి పెళ్లి చేశారు హైదరాబాద్, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ అమ్మాయి గొప్పదే, వాళ్ళు గొప్పవాళ్ళే. ఇద్దరు పిల్లలు అమ్మాయికి, చదువుకుంది, మాట వచ్చింది అత్తగారికి కోళ్ళకి. వినలేదు, మాట వినలేదు. భర్త అన్నాడు, అదేటే మా అమ్మ మాట వినకపోతే ఎలాగా, నువ్వు వినాలంటే నేను ఎవరి మాట విన్నా నేను వెళ్ళిపోతాను అంది. రైలు ఎక్కిచ్చేసాడు.
అంతే కదా, భర్త మాట కూడా అయినపోతే ఏం చేస్తారు? హైదరాబాద్లో ఎక్కి చిత్ర రాజమండ్రిలో దిగిపోయింది, ఇంటికి వచ్చింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, వెళ్తలేదు. అప్పుడు పెద్దోళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయితో మాట్లాడితే ఏదో చెప్పింది. ఆ అబ్బాయి ఏమంటాడని అబ్బాయితో మాట్లాడారు. నేనేమన్నానండి, మా అమ్మ మాట ఈ బాబు బతుకున్నంతసేపు లేని పని కూడవా, మనందరం శాంతిగా ఉంటాం కదా, పెద్దోళ్ళ మాట వినకపోతే మరి బాగోదు కదా, వాళ్ళే సంపాదించి ఇల్లు గిల్లు అన్నీ కట్టారు, నన్ను పెంచారు, ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు అలాగని చెప్పి నీ మాట వినేసి వాళ్ళని గెంటేనా ఇంట్లోంచి అని అడిగాడు అని అన్నీ చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అమ్మాయిని మరి పెళ్లి చేసుకున్నాడంటే ఇద్దరు పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా అన్నాడు. ఏమంటే ఇవన్నీ గొడవలు వద్దు కానీ ఫోన్లో మీ అమ్మాయితో మా అమ్మకి క్షమించండి అత్తమ్మగారు అని ఒక మాట చెప్పించేయండి, నేను వచ్చి తీసుకొచ్చేస్తాను అన్నాడు. ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నేను చెప్పను అంటే ఎవరి కాపురం పాడైపోద్ది? పిల్లోడు అక్కడ కావాలంటే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఈ రోజుల్లో పెళ్లి కూతుర్లకి కుదరలేదు కదా, 1, 2, 3 హీరోలే చేసేసుకుంటున్నారు కదా, ఇలా చేసేసుకుంటున్నారు. క్షమించమని చెప్పండి అని చెప్పాడు. ఈ అమ్మాయికి చెప్పనంటుంది. అది శుక్రవార ప్రార్థనలో పెట్టాం, మీకు ఎవరికి తెలియదు, పేర్లు చెప్పను. శుక్రవార ప్రార్థనలో పెట్టి అయ్యగారి ఏం చేయమంటారు? అమ్మ ఒకటే కారణం, అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఇల్లు ఎవరిది? ఈ అమ్మాయిదే. పిల్లలు ఎవరు? అదో కుటుంబం. ఎవరిది? తందే. క్షమించండి అత్తగారని వెళ్ళిపోతే తందే రాజ్యం. ఆ మాట చెప్తాం మంచిదా, చెప్పకుండా ఇంటికాడ తల్లిదండ్రుల దగ్గర ఉండిపోవడం మంచిదా? ఆడవాళ్ళు మాట్లాడతలేదు, చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఇలా చెప్తే అలా చెప్తారు, అలా చెప్తారు ఇలా చెప్తారు. నేను ఒకటే మాట చెప్పాను దేవుని సన్నిధిలో ఉండే, అమ్మా తగ్గింపు జీవితం ఉంటే మంచిదే, విధేయత ఆశీర్వాదం. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే విధేయత మంచిది, మీరు చెప్పేమనండి ఫోన్లో అని చెప్పాను నాకు శుక్రవారం రోజు వచ్చి చెప్పినప్పుడు. తర్వాత శుక్రవారానికి ఆ అమ్మాయి, అత్తయ్య గారు సారీ అండి అంది. అయితే ఆ అబ్బాయి వస్తాడు వచ్చేయందంట. ఎంత సంతోషం, భర్తతో పిల్లలతో ఉండదు, హైదరాబాద్ వెళ్ళిపోయింది. నిన్న శుక్రవారం రోజుని ఆవిడ చెవిలో చెప్పింది, అయ్యగారండి మా పెద్దక్క కూతురు కాపురానికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఏమిటి ఇక్కడ జరిగిన అద్భుతం? విధేయత. ఏంటి? తన భర్తకు విధేయురాలయ్యింది కనుక దాని కాపురాన్ని సంపాదించుకుంది. సారీ అని చెప్పడం వల్ల దాని కుటుంబం నిలబడింది. లేక ఆ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉందనుకోండి, తల్లిదండ్రులు ముసలోళ్ళు, ఎంతకాలం పెంచుతారు? వాళ్ళు రిటైర్డ్ అయిపోయి డబ్బులు తెచ్చుకొని షుగర్ బీపీలకి మాత్రలు కొనుక్కుంటున్నారు ఆ డబ్బులతో. గమనించినట్లయితే అద్భుత కార్యం జరిగిందంటే విధేయత వల్ల, మాట వినడం వల్ల అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. మాట వినకపోతే ఏం జరగదు? అద్భుతం జరగదు. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వింటున్నామా? మనం పాపం చేసి పాపాత్ములమైపోయాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణము నుండి విడిపింపబడాలంటే రక్తము చిందింపబడాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి, లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. అదే సిలువ బలి. ఏమిటది చెప్పండి? ఏమిటది సిలువ బలి? వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో లైఫ్. సిలువ లేనిదే మనకు జీవము లేదు. అందుచేతే మరి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. అందుకనే మాసిలమణి గారు పాట రాశారు, బాసిల్లెను సిలువలో
పాప క్షమ. యేసు యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభు నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప సిలువ నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ సిలువలోనే దొరికింది. పాపికి క్షమాపణ, పాపికి ఏం దొరికింది? అందుచేతే అంటున్నాడు ఈ ఆరు మాటలో చెప్పి నేను ముగిస్తాను. సిలువలో పాపికి పాప క్షమాపణ దొరికింది, సిలువలో పాపికి కృప దొరికింది. ఏం దొరికింది? కృప. అంటే పాపము నుండి పడిపోతున్న మనల్ని దేవుడు తన కృపచేత రక్షించాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. సిలువలో పాపికి జీవం. మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము తన మహాప్రేమ చేత యేసుక్రీస్తునందు మనల్ని బ్రతికించాడు. అంటే మరణములో నుండి జీవం, సిలువలో జీవం వచ్చింది. సిలువలో పాపికి రక్షణ వచ్చింది, సిలువలో పాపికి సమాధానం వచ్చింది. సమాధానం. ఇంతవరకు నీలో దేవుని మందిరంలో ఉండవలసిన దేవుడు ఉన్నాడా లేడా? నీ హృదయంలో ఉండవలసిన దేవుడు ఉన్నాడా లేడా? ఆయన ఉంటే స్వస్థత, శాంతి, సమాధానం, రక్షణ, జీవం. ఆయన లేకపోతే రోగాలే. ఆయన లేకపోతే ఏంటి? రోగాలే. నువ్వు రోగాలతో చచ్చిన వాడవగా ఉంటావా? దేవుని హృదయంలో చేర్చుకొని స్వస్థత పొంది నా దేవుడు సజీవుడు, మరణములో నుండి నన్ను జీవంలోనికి నడిపించేవాడు అని ఆయన బిడ్డగా జీవిస్తావా? ఈ సమయంలో ఏమిటి నీ నిర్ణయం? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ శక్తి నీకు కావాలా? లేచి నిలబడదాం. ఈ శక్తి నీకు కావాలా? ఈ బలం నీకు కావాలా? మాట వినకపోవడం వల్ల రోగాలు వస్తాయి, మాట వినకపోవడం వల్ల సమస్యలు వస్తాయి, మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటి నుండి విడిపించువాడు ఎవరు? నీ దేవుడైనా యెహోవా. ఆయన నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? మనలో ఉన్నాడా? మన ఆలయాల్లో ఉన్నాడా? ఉంటే మనం రక్షించబడతాం, లేకపోతే శిక్ష విధింపబడతాం. రక్షింపబడదామా? శిక్ష విధింపబడదామా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాప క్షమ, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుది చేసి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుది చేసి. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమ, యేసు ప్రభుని
యేసయ్య సిలువలో ఆయన మరణించడం ద్వారా నీ పాపములను తాను వహించి నీ కలుషములను ఆయన సహించి ఆయన సిలువకు వేలాడి రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధారుడై తిరిగి లేస్తాడు. నీకు రక్షణ ఇచ్చాడు. అందుచే సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెళితాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఈ శక్తిని, సిలువ శక్తిని మనం పొంది రాబోయే 40 దినాల సిలువ ధ్యాన కాలాల్లో సిలువ శక్తిని, సిలువ బలాన్ని, సిలువ ఆశీర్వాదాన్ని మనము మన కుటుంబాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించిన కాక ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు సదా కావలియుండును గాక. నాయనా